Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. మార్నింగ్ పూజ చేసుకుని ఫెస్టివల్ నాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మనకి దివాళీ ఈవెంట్ ఉత్తమ పురుషులు చూసి బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నానండి. ఎవరైతే మిస్ అయ్యారో ఈవినింగ్ దివాళీ సెలబ్రేషన్స్ లో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఎవరైతే మిస్ అయ్యారు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈవినింగ్ అండ్ నైట్ అండ్ మళ్ళీ మనకి రిపీటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్ ఎపిసోడ్ అండ్ హైలైట్ ఈవెంట్ అంటే అది ఉత్తమ పురుషులు 2019 అని చెప్పుకోవచ్చు అండి. రియల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్తున్న ఆ ఈజ్ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళు రెడీ చేసుకున్న ప్యాటర్న్ కానీ, వాళ్ళు డిజైన్ చేసుకున్న స్కిట్స్ కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ స్పెషల్ అంటే అది ఉత్తమ పురుషుల ఈవెంట్ లోనే ఉన్నాయని మనస్ఫూర్తిగా నేనైతే ఫుల్ లెంత్ ఎంజాయ్ చేశానండి. సో హోప్ చాలా మంది చూసిన వాళ్ళు కూడా ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పొందారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం హైలైట్స్ చెప్తున్నాను. ఒకసారి హైలైట్స్ చూసేనే మీరు కంపల్సరీ 2019 వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ అంటే అది ఉత్తమ పురుషులని మీరు ఒప్పుకుంటారండి. మీరు ఎప్పుడో అప్పుడు సుధీర్ గారి పెళ్లిగోళలో చూసుంటారు మనకి బయట ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చుకుంటూ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవడం. అండ్ నౌ మనం ఉత్తమ పురుషుల్లో చూసామండి, సుడిగాలి సుధీర్ గారు, చంటి గారు, చెమ్మక్ చంద్ర గారు స్టార్ట్ చేస్తూ మనకి ఇన్విటేషన్ కార్డ్స్ అనేది వీట్కోల మహోత్సవం ఆహ్వాన పత్రిక అని చెప్పి ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తూ స్టార్ట్ అయిన హంగామా అనేది లాస్ట్ క్లైమాక్స్ ది ఎండ్ కార్డు పడే వరకు మనకి ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, సుధీర్ గారు కానీ, చంటి గారు కానీ, చంద్ర గారు కానీ, రష్మి గారు కానీ, సారీ నాగబాబు గారు కానీ, గెటప్ శ్రీను గారు కానీ, ఆటో రామప్రసాద్ గారు కానీ, రాకేష్ అండ్ కిడ్స్ కానీ, సుమా గారు కానీ, అవినాష్ అండ్ సన్నీ, సమీరాస్ బాబా క్యారెక్టర్లో కానీ, బుల్లెట్ భాస్కర్ గారు కానీ, విష్ణుప్రియ, వర్షిణి, భానుశ్రీ, ఇలా చాలా మందితో నిండిపోయిన ఈ ఈవెంట్ లో మనకి హైలైట్స్ అంటే స్టార్టింగ్ మనకి చంద్ర గారి స్కిట్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అండి. చంద్ర గారి స్కిట్ అయిపోయిన వెంటనే మనకి రాకేష్ గారు విత్ కిడ్స్ తో మనకి వేసిన ఆ నాటకం అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్. మనకి ఇండివిజువల్ గా అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఈ నాటకం ది బెస్ట్ హైలైట్ గా నిలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ కానీ, అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడు మనం చూసేది ఈవెంట్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి కూడా ఏమాత్రం తగ్గిపోకుండా మనకి భానుశ్రీ గారు, వర్షిణి గారు, విష్ణుప్రియ గారు ముగ్గురుతో కలిపి సోలో డాన్సెస్ అండ్ గ్రూప్ డాన్స్ తీసుకొచ్చిన హైలైట్ అయితే అది బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. సో మాక్సిమం ఇది యూట్యూబ్ లో రిలీజ్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్లే ఛాన్స్ అయితే చాలా ఉంది. దాని తర్వాతకి మనకి అలా వైకుంఠపురంలో రీసెంట్ బ్లాక్ బాస్టర్ సాంగ్ సామజ వరగమన అనే సాంగ్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైటింగ్ 50 మిలియన్ వ్యూస్ దాటిన ఈ సాంగ్ అనేది మనకి తొందరగానే ఈవెంట్ లోకి తీసుకురావడం అనేది రియల్ గా గ్రేట్ అపీరెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. రియల్ గా వాళ్ళు పాడిన సాంగ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మెడ్లీ సాంగ్స్ అయితే ఇరగొట్టేశారు. అండ్ ఈ సాంగ్ అయితే సామాజ వర్గమన స్టార్టింగ్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇది కూడా ఇండివిజువల్ గా రిలీజ్ అయినప్పుడు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలవబోతుంది. అండ్ దాని తర్వాతకి రాజమౌళి గారు మనకి జబర్దస్త్ లో ఎప్పుడైతే ప్యారడీ సాంగ్స్ అనేది ట్రై చేశారో దాని తర్వాతకి ఈవెంట్ లో కూడా తీసుకొచ్చి ఈ ఈవెంట్ లో చేసిన ప్యారడీ అయితే సూపర్ గా వచ్చింది. దాని తర్వాతకి చంటి గారి స్కిట్ కానీ, చంటి గారి స్కిట్ లో మనకి హేమ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పుకోవచ్చు అండి. స్కిట్ మొత్తం హోల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్లిన విధానం కానీ, దాని తర్వాతకి నాగబాబు గారు, సుధీర్ గారు, రాంప్రసాద్ గారు, గెటప్ శ్రీను గారు, అవినాష్ గారు వీళ్ళందరూ పర్ఫామ్ చేసిన హైలైటెడ్ స్కిట్ అండి. ఆఫ్టర్ రిలీజింగ్ మనకి యూట్యూబ్ లో ఎప్పుడైతే రిలీజ్ అయిందో నాగబాబు గారు ఫర్ ది ఫస్ట్ టైం చేశారు కాబట్టి కంపల్సరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించుకునే అవకాశం చాలా ఉంది. అంత ఎంటర్టైన్మెంట్ చేశారు మనకి. దాని తర్వాతకి మ్యారేజ్ ఫొటోస్ చూపిస్తూ అందరికి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. ఆ థీమ్ కానీ, దాని తర్వాతకి సైరా సాంగ్ కానీ, గూస్ బంప్స్ మూమెంట్ అండి. డీ టీమ్ తో చేసిన ఈ సాంగ్ అనేది వన్ ఆఫ్ ది హైలైటెడ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాతకి ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి చేసిన ఒక లెక్క అంటూ మనకు సుడిగాలి సుధీర్ గారు రిస్కిస్ట్ అంటూ అండర్ వాటర్ పర్ఫార్మెన్స్ రియల్ గా దీనికోసం చాలా మంది దివాళీ ఈవెంట్ కోసం వెయిట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ రిస్కిస్ట్ అంటే అయితే సుడిగాలి సుధీర్ గారు క్రాక్ చేశారని చెప్పుకోవచ్చు అండి. రియల్ గా ఇది చూసినప్పుడు అయితే మీ అందరికి గూస్ బంప్స్, ఎగ్జైట్మెంట్ అన్ని ఒకేసారి వస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అద్భుతమైన స్టంట్స్ అండ్ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్, సింగింగ్, స్కిట్స్, డ్రామా ఇవన్నీ 2 అవర్స్ మిమ్మల్ని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ తెలుసు. ఇక ఎవరైతే చూడలేదో మనకి ఈవినింగ్ అండ్ నైట్ కూడా మనకి రిపీటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ మనకి యూట్యూబ్ లో కూడా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ వాచ్ అండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 2019 అయితే నేను చెప్తాను. అండ్ ప్లీజ్ షో యువర్ లవ్ అండ్ లైక్ బటన్. Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon.